తెలంగాణలో గొర్రెల స్కామ్ ను ఏసీబీ తవ్వే కొద్దీ అవినీతి భాగోతాలు బట్టబయలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ స్కీమ్ లబ్ధిదారుల వివరాలు తెలపాలని పశుసంవర్ధక శాఖకు లేఖ రాసిన ఈడీ అధికారులు ఈరోజు ఆ శాఖ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి విచారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుంభకోణంలో 1000 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రమేయం ఉందని గుర్తించిన 10 మంది నిందితుల్లో 6 గురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ ఈడీ అధికారులు దూకుడు పెంచగా, మరోవైపు సంగారెడ్డి జిల్లాలో గొర్రెల పంపిణీకి సంబంధించిన డేటా గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావటం, హార్డ్ డిస్క్ స్ట్రక్ అవ్వటం, ఈ విషయం అందరు వెలుగులోకి రావచ్చింది. అయితే ఈ కార్యాలయంలో గత 10 రోజులుగా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి సెలవులో ఉండటం గమనార్హం. 2.5 ఏళ్ల క్రితం కరోనాతో ఉద్యోగి ఒకరు చనిపోయినప్పటి నుంచి డేటా మొత్తం కూడా స్ట్రక్ అయిందని సిబ్బంది చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. 2.5 ఏళ్లుగా ఆ డేటాను రికవరీ చేయకుండా వదిలేయడంపై ఈడీ అధికారులు సీరియస్ అయ్యారు. మాన్యువల్గా డేటా సేకరించి నెలాఖరులోగా విజిలెన్స్ అధికారులకు పూర్తి సమాచారం ఇస్తామని సిబ్బంది పేర్కొనటం కొసమెరుపు.